తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్తుంది. రాష్ట్రంలో రాహుల్ చేపట్టిన బస్సు యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ కరీంనగర్లో బస్సు యాత్ర నిర్వహిస్తారు రాహుల్. ఉదయం 9 గంటలకు చప్పగండి నియోజకవర్గం గంగాధర వద్ద సమావేశం జరుగుతుంది. 9:30కు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. 11 గంటలకు జగిత్యాలలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గం మేడిపల్లిలో జరిగే సమావేశంలో పాల్గొంటారు రాహుల్. 1 గంటకు కోరుట్లలో రేవంత్ రెడ్డి సమావేశం ఉంటుంది. 1:30కు ముక్కస్ కన్వెన్షన్ లో భోజన విరామం కాగా మధ్యాహ్నం 2:30కు ఆర్మూర్లో సభ జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మరోవైపు గురువారం పెద్దపల్లిలో జరిగిన సభలో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోందన్నారు. వెనకడుగు వేయొద్దంటూ కేడర్కు సూచించారు. 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేశారని కార్యకర్తలు సింహాల లాంటి వాళ్ళంటూ ప్రశంసించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీకి వర్కర్ आपको इन लोगों ने 10 साल तंग किया. आपको दबाया, मारा, कुचला, पीटा. आप हमारे शेर हो. जैसे सुनामी आती है वैसे कांग्रेस पार्टी की सुनामी आने वाली. 10 साल आपने हमारा झंडा उठाया, 10 साल आपने लाठी खाई. अब आपका समय आने वाला है. आपको एक कदम पीछे नहीं हटना है. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతోంది రాహుల్ గాంధీ బస్సు యాత్ర.